దుస్థితి వస్తుంది ఆగం కావద్దు కష్టపడి కొట్లాడి చావు నోట్లో తలపెట్టి మరీ సాధించుకున్న తెలంగాణను అలాంటి తెలంగాణను ఆగం చెయ్యనివ్ ఆగం కావద్దు అంటూ పదే పదే బీఆర్ఎస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ మాటని తెలంగాణ ప్రజానీకం వినలేదు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ని దాటి కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వెళుతోంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముప్పై ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థులు అరవై తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో లీడ్లో ఉంది ఎంఐఎం మూడు ఇతరులు ఒక్క స్థానంలో లీడ్లో ఉన్న పరిస్థితి జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కనీసం డిపాజిట్ కూడా నిలుపుకోలేని పరిస్థితి కుకట్పల్లి మీద అందరూ ఫోకస్ చేశారు కుకట్పల్లిలో మూడు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించారు రోడ్ షోలో కూడా పాల్గొన్నారు సో అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు కుకట్పల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బోడీ చేశారు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఒక మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీలో గా జాయిన్ అయ్యారు జనసేన బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన నుంచి ఆ సీటును కన్ఫామ్ చేసిన తర్వాత జనసేన అభ్యర్థులు ఎవరు ఆ స్థాయిలో పోటీ ఇవ్వలేరనే ఉద్దేశము లేకపోతే ఆర్థికంగా అంత బలం లేదనే ఉద్దేశము వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ని భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరుకుండా అంటే మిత్రపక్షాల మధ్య నాయకుల మార్పిడి జరిగింది అక్కడ పోటీ చేశారు కానీ డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది సో ఏం జరగబోతోంది చాలా ఉత్కంఠకు తెరలేపిన ఎన్నిక ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠకు తెరలేపాయి మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం తెలంగాణ కానీ ఈసారి అందరి ఫోకస్ కూడా తెలంగాణ రాజకీయం మీదే ఉంది తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాని మీదే నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు అంటే కర్ణాటకలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది సో ఇక్కడ అధికారంలోకి రావడం ద్వారా సో జాతీయ స్థాయిలో ఈ రాజకీయ పునరేకీకరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది సో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ఇప్పుడు అంటే నిన్న నైట్ మనం చూసాం గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్ అని చెప్పి బీఆర్ఎస్ త్రీ పాయింట్ ఓ అని చెప్పి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు అంతకు ముందు రోజు కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అస్సలు భయపడద్దు ఆగ ఐ మీన్ ధైర్యం కోల్పోవద్దు అని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఉదయం వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు మేము అధికారంలోకి రాబోతు ఉన్నాము అని చెప్పి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు సో ఏం జరుగుతుంది అనేది మరికొద్ది గంటల్లో ఒక క్లారిటీ రాబోతోంది ఇప్పటికే ఏమీ అయిపోలేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి వాస్తవంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి విజయం చేకూర్చారు మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి నెలకొంది సో ఈ అంశానికి సంబంధించి మనం డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం మనతో ఉన్నారు నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే బుస్సాపూర్ శంకర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి అలాగే బండా శ్రీనివాస్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి కనెక్ట్ అయి ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ ముందుగా వెంకట్ గారు మీకు అభినందనలు చెబుతూ ఈ డిబేట్ ని స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ప్రజల తీర్పును ఎవరైనా సిరసా వహించాల్సిందే